గుర్తు టెన్షన్ వస్తుందా? రాలే వస్తలేదా? అప్లై చేసినవా? ఏ ఊరు? ఏ ఊరు? కార్ గుర్తు. డబుల్ బెడ్ ఉన్న దాంట్లో మన పేరు రాసి పెట్టారు. మా కాక వస్తలేడు అక్కడికి, ఆయనకు పడితే మాకు సమాధానం. నమస్కారం అండి. 17th వార్డులో ఈరోజు ఉదయమే మేము వీకర్ సెక్షన్లో స్టార్ట్ చేసినాము ప్రచారము. చాలా బాగా రెస్పాన్స్ ఉంది. వీకర్ సెక్షన్లో టోటల్గా అందరూ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. వీళ్ళకు మన కేసీఆర్ పథకాలు కూడా చాలా బాగా అందుతున్నాయని తెలిసింది. ఏదో ఒకటి రెండు చోట్ల కొంచెం మిస్ అయినా కానీ ప్రతి ఒక్కరికి 99% అందరికీ పథకాలు, ఎస్పెషల్లీ వృద్ధాప్య పెన్షన్లు అయితే అందరికీ వస్తున్నాయి అనేసి చెప్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్తే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళైతే టోటల్గా కారు కేసీఆర్ అన్న నినాదంతో ఉన్నారండి. ఈ స్పెషల్లీ వీకర్ సెక్షన్ అయితే టోటల్గా సపోర్ట్ చేస్తున్నారు కేసీఆర్ గారికి. ఆన్ ద హోల్ టోటల్ వార్డులో కూడా కేసీఆర్ కారు అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా మంచి స్పందన ఉంది. స్పెషల్లీ సబితా ఇంద్రారెడ్డి గారికి అయితే చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు మా వార్డులో అయితే. తన పేరుతోటి మేము ముందుకు పోతున్నాము. వాళ్ళు కూడా మేము ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఓటర్లకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు? మీకు గెలిపోయినా ఒక్కటే ఆలోచించండి. నేను ఓటర్స్కి ప్రతిరోజు ఒక్కటే చెప్తున్నా. నేను మీకు ఇచ్చే ఏదో 5,000, 10,000 లేకపోతే మందు అది రోజు వారం రోజులే ఉంటుంది. దాని తర్వాత అట్లాంటివి ఏమి ఉండవు. మనం డెవలప్మెంట్ ఒకటి దృష్టిలో పెట్టుకొని మీరు ఓటేయండి. డెవలప్మెంట్ మీరు ఓటు కరెక్ట్ యూజ్ చేసుకుంటే మీకు 5 ఏళ్ళ పాటు మీకు డెవలప్మెంట్ కనిపిస్తుంది. అది రాంగ్ యూజ్ చేసుకుంటే 5 ఏళ్ళు వెనకపోతుంది మన డెవలప్మెంట్ అంతా. డెవలప్మెంట్ ఆలోచన చేసి మీరు ఓటేయండి. 17th వార్డులో మేము ఈరోజు ఉదయం 6 గంటల నుంచే మేము ప్రచారం స్టార్ట్ చేసినాము. వీకర్ సెక్షన్లో చేసినాము. మంచి స్పందన ఉన్నది. మొత్తం వార్డ్ వైజ్ కూడా మంచి స్పందన ఉన్నది. ఖచ్చితంగా మేము మంచి మెజార్టీతో గెలుస్తాము తప్పకుండా. ఎందుకంటే కేసీఆర్ గారు కానీ కేసీఆర్ తెస్తున్న పథకాలను ముందుకు తీసుకుపోనికే మేడం గారు కూడా బాగా కృషి చేస్తారనేది పబ్లిక్లో బాగా వార్త ఉన్నది. ఖచ్చితంగా మేడం 24 గంటలు ప్రజలను ఉంటుంది కాబట్టి అన్నీ కూడా అవకాశాలు మాకే ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా మేము ఉన్నటువంటి మా బాలాపూర్లో ఉన్నటువంటి 3 వార్డులకు కూడా 3 కూడా మేము ఖచ్చితంగా గెలుస్తాం.